మార్చొచ్చు. నేటి వైశిష్ట్యం, అలాగే నేటి వైశిష్ట్యంలో భాగంగా దేవి నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారిని అదే రూపంలో అలంకరించుకొని నైవేద్యాలు సమర్పించి ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈరోజు ఆ అమ్మవారి అలంకారం కానివ్వండి, అవతారం కానివ్వండి, ఏముంది, అమ్మవారికి మనం ఏం నివేదించాలి, ముఖ్యంగా ఏమైనా కొన్ని శక్తిపీఠాల గురించి తెలియజేయండి. తప్పకుండా. అయితే ఇవాళ ముఖ్యమైన రోజులో మనం తీసుకునేది ఏంటంటే నవదుర్గల్లో ఆరవ రోజు. ఆరవ దుర్గగా ఆవిడ్ని మనం కాత్యాయనిగా చూస్తాం. మామూలుగా కాత్యాయని, ఆ కాత్యాయని అనే దేవత కూడా నవదుర్గల్లో ఆవిడ ఆజ్ఞాచక్రాన్ని పాలిస్తుంది. ఆజ్ఞాచక్రం అంటే ఏంటంటే చాలా ఏదైనా సరే ఏకాగ్రత పెరగడానికి, కాన్ఫిడెంట్గా ఉండడానికి ఆజ్ఞాచక్రం ఒకటి. రెండోది ఏంటంటే ఆవిడ పాలక గ్రహం కూడా ఇక్కడ మనకి గురుడు, బృహస్పతి. అయితే ఈ కాత్యాయని దేవత చాలా 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 విశేషమైన దేవత. అంటే ఆవిడ కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మిస్తుంది. ఆవిడ ఎంత పవర్ఫుల్ దేవత అంటే మామూలుగా మహిషాసురమర్దినిగా అమ్మవారు రూపం తీసుకున్నప్పుడు అన్ని సహాయ సహకారాలు అందించేసినట్టుగా ఆవిడ్ని అంటారు. అమరకోశంలో కూడా పార్వతికి ఇంకొక పేరుగా కాత్యాయన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఆవిడకి సంబంధించిన విశేషాల్లో ఇంకా ఏంటంటే అమ్మవారిని ఎందుకు ప్రధానంగా కొలుస్తారు అంటే ఈ రూపంలో అమ్మవారిని కాత్యాయని దేవత అంటే ఆవిడ చాలా పవర్ఫుల్ గాడెస్గా చెప్పడం మాత్రమే కాకుండా ఏ విషయంలోనైనా, అంటే ఒక వ్యక్తికి వివాహానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వాళ్ళైనా సరే, లేకపోతే ఏదన్నా ఆటంకాలు కలుగుతున్న వ్యక్తులకైనా సరే, తప్పనిసరిగా ఆవిడ సంబంధించి పూజలు చేసుకోవడం, లేకపోతే ఆవిడ సంబంధించిన దేవాలయానికి వెళ్ళడం, ఇలాంటివి చేసుకొని దానికి సంబంధించిన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది. అంటే నవరాత్రులలో ఇక్కడ ఆరో రోజు తర్వాత నుంచి అమ్మవారికి ఈ రకమైన విశేషంగా కాత్యాయని దేవతని చెప్పడం జరుగుతుంది. ఆవిడికి సంబంధించిన ఎక్కడన్నా ఉన్నాయా దేవాలయాలు అన్న విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఈవిడికి సంబంధించిన దేవాలయాలన్నీ కూడా మనకి చాలా కేవలం మనకి ఇక్కడ కాశీలో మాత్రమే, కాశీలో ఉంది, జైత్పురా దగ్గర కాశీలో ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే న్యూఢిల్లీ దగ్గర చాత్పురా అని చెప్పి భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో సముదాయంలో ఇది రెండోదో మూడోదో అంత పెద్ద దేవాలయం. అక్కడ కాత్యాయని దేవతని చాలా విశేషంగా ఆరాధిస్తారు. చాలా పెద్ద దేవాలయం అది, రెండు కళ్ళు చాలు ఆ దేవాలయాన్ని చూడడానికి, చూశాను, అది చాలా బాగుంటుంది. అక్కడ కాత్యాయని దేవత ఒకటి, తర్వాత మళ్ళీ ఛత్తీస్గఢ్ దగ్గర కూడా దేవ్పహార్ అనే ప్రదేశంలో ఒకటి, సాగర్లో ఒకటి, మధ్యప్రదేశ్, ఇవన్నీ కూడా కాత్యాయని దేవత యొక్క దేవాలయాలన్నమాట. అంటే నవరాత్రులలో విశేషంగా అమ్మవారిని పూజ చేసే ప్రదేశాలుగా మనం ఇక్కడ భావించవచ్చు. అయితే ఆవిడకి సంబంధించిన నైవేద్యాన్ని కూడా ఏం చేస్తారంటే తేనెని నైవేద్యంగా పెడతారు ఆవిడకి అక్కడ. అయితే ఇక్కడ ఇదంతా కూడా మామూలుగా నవదుర్గల్లో ఆవిడ యొక్క రూపం కాత్యాయని మాత, కాత్యాయని మాతగా ఆవిడ చాలా పవర్ఫుల్గా వచ్చి ఈ యొక్క మహిషాసురమర్దన సమయంలో చాలా హెల్ప్ చేయడం, అలాగే ఆవిడ యొక్క అలంకారంగా మనం తీసుకుంటే మామూలుగా ఇప్పుడు మామూలు అలంకారాలు చేస్తారు కదా, ఆరో రోజు అలంకారంలో మహాలక్ష్మి అలంకారం చేస్తారు, మహాలక్ష్మి రూపంలో అలంకారం చేస్తారన్నమాట. ఈ మహాలక్ష్మిని కొలవడం వల్ల ఏంటంటే మనిషికి శక్తి, శాంతి, అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం, అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇవందరున్నారు, సంతానలక్ష్మి, వీళ్ళందరి యొక్క అనుగ్రహం పొందుతారు అనే ప్రగాఢ విశ్వాసంతో ఈ రోజున అందరూ కూడా అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో చూస్తారు ఒకటి. అంటే ఆ రకంగా అలంకారం చేస్తారు. అయితే వారికి సంబంధించిన ప్రసాదాల్లో కూడా ఇవాళ పాయసం, లేకపోతే చక్ర పొంగలి, లేకపోతే పులిహార, దద్దోజనం ప్రధానంగా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ప్రదేశాలు బట్టి పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే మనకి సంబంధించిన శక్తిపీఠాన్ని కూడా ఇక్కడ మనం ఒకసారి చెప్పుకోవాల్సి వస్తే, శక్తిపీఠాల్లో అతి ముఖ్యంగా ఈ రోజున మనం మాట్లాడుకునేది ఏంటంటే కొల్హాపూర్ మహాలక్ష్మి. కొల్హాపూర్లో అది చాలా ప్రధానమైన శక్తిపీఠంగా చెప్తారు. ఇప్పటిది కాదు, చాలా పురాతనమైన శక్తిపీఠం అది, మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో వాళ్ళందరూ కూడా అంబాబాయి అని పిలుస్తారు. ఎంత చక్కటి శక్తిపీఠం అంటే అది ఎన్నో వేల సంవత్సరాల క్రితంది, తర్వాత ఎంతోమంది పునరుద్ధరించడానికి చేశారు. అంతా కూడా చక్కటి ఆ దేవాలయ ఆకృతి, దాని మీద విశేషాలు, ఐదు గోపురాలతో ఉంటుంది ప్రధానంగా. ఐదు గోపురాల్లో ప్రధానంగా ఒక గోపురంలో తూర్పు గోపురం కింద అమ్మవారు నిలవై ఉంటారు. ఆవిడని చాలా విశేషంగా అలంకారం చేస్తారు. అసలు ఎంత దూరం నడవాలంటే లోపల అది అంత, అసలు అంత చక్కటి వాస్తుశిల్పంలాగా చెక్కి చాలా చక్కగా టెంపుల్ అంతా కూడా స్తంభాలు 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 ఆర్చి తీర్చినట్టుగా దాన్ని చెక్కిన విధానం చాలా చాలా బాగుంటుంది అది. అలాగే అది మనకి ఏడవ శక్తిపీఠంగా చెప్తారు మొదటి పాయింట్.
అలాగే ఆ ఏడో శక్తిపీఠంతో పాటుగా అక్కడ అమ్మవారి కళ్ళు పడ్డాయి అంటారు. అంటే శక్తి అంటే సతీదేవిని శివుడు తీసుకెళ్తున్నప్పుడు ఆ ఒక్క అంగం ఒక చోట పడినప్పుడు ఆవిడ కళ్ళు అక్కడ పడ్డ స్థలంగా చెప్తారు. అది చాలా విశేషంగా అక్కడ అనేక దేవాలయాలు మాత్రమే కాకుండా ఇక్కడ పంచగంగా క్షేత్రం అంటే ఐదు గంగలు కలిసిన ఒక క్షేత్రం దగ్గర ఆ ప్రదేశంలో అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది. అది వాళ్ళ యొక్క శైలిలో దాన్ని కట్టడం జరిగింది. అంటే ఈ యొక్క మహారాష్ట్ర మోడల్ దాన్ని ఛత్రపతి శివాజీ సమయం వచ్చేప్పటికి 17వ శతాబ్దం తర్వాత చాలా బాగా ఆయన ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా దేవాలయాల విషయంలో ఆయన చాలా ఇది చేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఆ కొల్హాపూర్ మహాలక్ష్మిని, ఎందుకంటే ఆవిడ మహాశక్తి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతిలా అనుకుంటారు కాబట్టి అక్కడ ఆవిడ యొక్క టెంపుల్లో ఆ యొక్క విగ్రహాలను కూడా ఉంటారు. ఆ దేవాలయం యొక్క ప్రాముఖ్యతలో ఏంటంటే ప్రధానంగా చెప్పేది సూర్యగ్రహణం నాడు ముక్కోటి దేవతలు అక్కడ కొలువై ఉంటారు. ఆ తీర్థంలో కనుక స్నానం చేస్తే పంచమహాపాతకాలు పోతాయని చాలా పెద్ద ప్రాంగణం ఆ గుడి అంతా కూడాను. అక్కడ అదొక రకమైన విశేషం ఉంది. కథ గురించి కూడా చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే స్థానికంగా చెప్పే రకరకాల వాట్లల్లో దాన్ని ఈ కొల్హాపూర్ని ఇంతకుముందు కరవీరపురం అని కూడా అనేవాళ్ళు. అంటే అమ్మవారు అది దేవాలయం ఇదైపోతున్నప్పుడు వాటర్లో ఆవిడ తన చేతులతో ఎత్తి దాన్ని ఆపింది అని చెప్పి కరవీర మహాలక్ష్మిగా ఆవిడని చెప్తారు. అలాగే ఆవిడ కొల్హాపూర్ అంటే ఆ కొల్హాపూర్లో కూడా ఒక రాక్షసుడి పేరు మీద ఆవిడ అతనితో యుద్ధం చేసి అది ఏర్పరిచింది అని కూడా అంటారు. ఇంకా కొన్ని కొన్ని విశేషాల్లో ఏం చెప్తారంటే పూర్వకాలంలో అగస్త్యుడు ప్రతిరోజు వెళ్ళి మనకి శంకరుణ్ణి పూజ చేసుకునేవాడు ఆయన. అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మన కాశీ తర్వాత రాను కొంతకాలం గడిచిన తర్వాత ఆయన ఏమంటారంటే నేను పెద్దవాడిని అయిపోయాను కదా నేను ప్రతిరోజు రాలేకపోతున్నాను అనే బాధను వెళ్ళిపూడ్చినప్పుడు అయితే దాంతోపాటు సమానంగా అంతే శక్తి ఉన్నట్టుగా ఉండేది కొల్హాపూర్ని చూపించి అక్కడ మీరు చేసిన ఎందుకంటే దేవతలు వాళ్ళందరూ ఋషులు ఎంతమంది ప్రార్థనలు చేసిన ప్రదేశం అది అతి పురాతనంగా ఉంటుంది దేవాలయం అంత శక్తివంతమైన దేవాలయం అసలు ఒక రకమైన విపరీతమైన వైబ్రేషన్స్ వస్తాయి ఆ టెంపుల్లోకి వెళ్తే. అంటే ఆ రకంగా అమ్మవారికి చేసేది తర్వాత ఇచ్చే హారతులు తర్వాత ప్రత్యేకంగా మనకి క్యూ లైన్స్ కానీ స్త్రీలకి పురుషులకు కానీ అవి చాలా చక్కగా ఉండడం అనేది అంటే ఒక ప్రదేశంలో ఒక రకమైన కథలు చెప్పినప్పటికీ కూడా అతి ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ అగస్త్యుడికి సంబంధించిన కథ శివుడు ఏర్పరిచాడన్నది అలాగే అమ్మవారు మహాలక్ష్మి రూపంలో ఇక్కడ కొలువై ఉన్నారు అని అంటే ఆ రకంగా రకరకాల కథలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా మాత్రం ఈరోజుకి అది నిత్య నూతనంగా అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎప్పటికీ అక్కడ పర్మనెంట్గా ఉంటారు అముక్తంగా అక్కడ ఉంటారు అని ఒక మాట కూడా అంటారు. ఇలా అయితే శంకరుడు నీకు ఈ యొక్క ఈశ్వరుడి యొక్క ప్రధానమైన ప్రదేశం మనం కాశీని అనుకుంటామో ఆయన ఎప్పుడు దాన్ని వదలడంటారో అలాగే అమ్మవారు కూడా ఈ ప్రదేశాన్ని వదలరు అన్నంత ఒక భావన ఇక్కడ చాలా అధికంగా ఉంది. చాలా పవర్ఫుల్ శక్తిపీఠం అది. అంటే అక్కడికి వెళ్ళొస్తే కోరిన కోరికలు తీరుతాయి, అనేక రకాలైన అనుభూతులు కలుగుతాయి, ఆరోగ్యపరంగా సంపద పరంగా మహాలక్ష్మి శాంతి సౌభాగ్యాలకు ప్రతీకగా ఉంటుందని చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అంటారు. నిజమే అది. అంటే అన్ని విధాలుగా కూడా ఈ శక్తిపీఠానికి చాలా పవర్ ఉంది. ప్లస్ అక్కడ కూడా అన్నదానాలు కానీ లేకపోతే అక్కడ అన్ని రకాల పూజలు కుంకుమార్చనలు ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో చాలా చక్కటి పూజలు జరుగుతాయి. అమ్మవారికి సంబంధించి చాలా చక్కగా అలంకరిస్తారు, చాలా సంపన్నంగా అమ్మవారిని డెకరేట్ చేయడం. అందులో ఇంకొక ప్రధానం ఏంటంటే మనకి ఈ యొక్క దత్తాత్రేయుడు ప్రతిరోజు ఏదో సమయంలో అక్కడ భిక్షకు కూడా వస్తాడు అంటారు ఆ ప్రదేశాన్ని. అంత పవర్ఫుల్ అన్నమాట అమ్మవారి దేవాలయానికి భిక్షకి ఆయన ఖచ్చితంగా ఏదో సమయంలో వస్తాడని చెప్పి దత్తాత్రేయుడిని కూడా అంటారు. కాబట్టి ఇది అనేక మంది దేవతలకి దేవుడు అంటే శివుడు తర్వాత విష్ణుమూర్తి ఋషులు రాయి రూపంలో నీటి రూపంలో ఇసుక రేణువుల రూపంలో అక్కడ ఉన్నారు అని చాలా వివరంగా దాని గురించి అంటారు. చాలా మంచి ప్రదేశం అది కొల్హాపూర్ మహాలక్ష్మిని ఇవాళ మనం తలుచుకోవడం. రెండోది ఆవిడికి సంబంధించి ఈ రోజున నవరాత్రుల్లో అత్యధిక స్థాయిలో అక్కడ జరగడం అనేది చాలా బాగుంటుంది. అంబాబాయిగా అందరి మన్ననలు పొంది మహారాష్ట్రాన్ని ఆవిడ కాపాడుతుంది అనే ఒక దాంతో వాళ్ళందరికీ డెడికేటెడ్ ప్రదేశంగా దాన్ని చెప్తాం. చాలా సంతోషం అమ్మ. ఈ నవరాత్రుల్లో ప్రత్యేకించి మీరు చాలా చక్కని ఆలయాల గురించి చెప్తున్నారు మాకు. అందరూ ఆ ఆలయాలని చూడలేకపోవచ్చు, మీరు చెప్తుంటేనే వెళ్ళొచ్చిన అనుభూతి కలుగుతుంది. అలాగే ఈరోజు రాశి ఫలితాల గురించి ప్రేక్షకులు తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి.